తత్వాలతో సమాజంలో మార్పుకు ప్రయత్నించిన మహాయోగి పోతులూరి వీరబ్రహ్మం దేహమే దేవాలయమని ప్రబోధించిన దార్శనికుడు జాతి కులమత భేదాలు మనుషులు ఏర్పరచుకున్న అడ్డుగోడలని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త విగ్రహారాధనను వ్యతిరేకించారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను కాలజ్ఞానంలో వివరించిన విశ్వజ్ఞాని ప్రకృతి ప్రపంచం రాజకీయం యుగాంతం అద్భుతాలు ఇలా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయన్నది ప్రజల నమ్మకం కన్న బిడ్డలకు పాలు ఇవ్వడం మానేసి కుడ్డి పాలు పోసి పెంచేదయ్యా భర్తకు బిడ్డలకు వండి పెట్టుట బదలి వంట వాళ్లకు అప్పగిస్తారయ్యా నందామయ గురుడ నందామయ పదహారు వందల పది నవంబర్ పదమూడున కాశీ పట్టణంలో జన్మించారు వీరబ్రహ్మం. అయితే ఇంతకన్నా ముందే పుట్టారన్నది కొందరి చరిత్రకారుల వాదన. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పోతులూరి అత్రి మహాముని ఆశ్రమంలో చేరారు. దీంతో సంతానం లేని వీరభోజాచార్య దంపతులకు అత్రి మహాముని బ్రహ్మంగారిని అప్పగించారు. కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతి ఇంట్లో సనాతన సాంప్రదాయాల మధ్య పెరిగారు. ఆ తర్వాత కడప జిల్లాలోని కంది మల్లయ్య పల్లెలో చాలా కాలం నివసించి అక్కడే సజీవ సమాధి అయ్యారు. పోతులూరికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పదవి ఏటే పెంపుడు తండ్రి వీరబోధాచార్యులు చనిపోవడంతో దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా చేరాడు. ఈ సమయంలో ఆయన మహిమలపై పుంకాను పుంకాలుగా కథలు వెలుగులోకొచ్చాయి. ఆవుల చుట్టూ గిరిగీసి రబ్బల కొండలో కూర్చొని కాలజ్ఞానం రాసేవారని ప్రతీతి. బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టు గుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుందని తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించారని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కాలజ్ఞానం రాసిన తర్వాత కంది మల్లయ్యపల్లెలో వడ్రంగి పనిచేస్తూ భార్య పిల్లలతో జీవించారు. బ్రహ్మంగారు గుహలో కూర్చుని రచిన తాళపత్ర గ్రంథాలు మఠంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. కుల వివక్షత కూలిపోయేను మానవులలో నీతి మతు మాయమయ్యేను అన్యాయమే రాజ్యమే లేను శివ గోవింద గోవింద. దూదేకుల సిద్ధమయ్య మాదిక కక్కయ్య ఇలా ఒక్కో కులం నుంచి ఒక్కొక్కరిని శిష్యులుగా ఎంచుకున్నారు వీరబ్రహ్మం. కులమతాలకు అతీతంగా జీవించాలన్న సమానత్వం బోధించడమే కాదు, అది ఆచరణలో చేసి చూపించారు. సజీవ సమాధి అయిన బ్రహ్మంగారు యుగాంతానికి ముందు వీరభోగ వసంతరాయల పేరుతో మళ్లీ జన్మిస్తారని శిష్యులతో చెప్పారట. తోక చుక్కలు ఎన్ను పుట్టుకొచ్చేను అంతు పొంతు లేని ఆపదల దేశం అల్లకల్లోలమైపోయేను. బ్రహ్మంగారు దేవుడా కాదా అన్న విషయాన్ని పక్కకు పెడితే కాలజ్ఞానంలో ఆయన చెప్పిన విషయాలు అనేకం నిజమయ్యాయి. దేశానికి స్త్రీ ప్రధాని అవుతుందని ఇందిరాగాంధీ గురించి ముందే చెప్పారు. తెరపైన బొమ్మలు రాజ్యమేల్తాయన్నారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. యుగాంతం గురించి అంతకుముందు జరిగే ఆశ్చర్య కార్యాలను కాలజ్ఞానంలో వివరించారు. రాచరిక పాలనలు అంతమయ్యి ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్రాల విభజన కూడా జరుగుతుందని ఆనాడే చెప్పారు వీరబ్రహ్మం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాలజ్ఞానంలో భాగమన్నది కొందరి నమ్మకం. నిజాం కాలం నాటి హైదరాబాద్ రాష్ట్రంతోనూ బ్రహ్మంగారికి అనుబంధం ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. రాజాను మహే ధర్మః అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజః అను ధర్మము వచ్చేను అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వం వస్తుంది అని అర్థం.
బణగారపల్లిలో పోతులూరి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు దాచిపెట్టిన చింత చెట్టు ఇప్పటికే ఉంది. ధ్యానం ద్వారా భవిష్యత్తును ముందే చెప్పిన వీరబ్రహ్మాన్ని దేవుడిగా కొలుస్తున్నారు జనం. విష్ణుమూర్తి అవతారాల్లో ఈయన ఒకరిని నమ్ముతారు. కాలజ్ఞానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పోతులూరి సామాజిక దృక్పథంపై ఆస్తికులు నాస్తికులు అందరికీ ఏకాభిప్రాయం ఉండడం విశేషం.